वेलकम टू माय चैनल इकड़ प्लेट लो अन्नी चूस्तुंटे अन्नी वेजिटेबल्स कनिपिस्तुन्नाय कदा सो ई रोजु अन्नी वेजिटेबल्स तो कलिपी मनम संक्रांति स्पेशल कलकुरेन चेयबोतुन्नाम ముఖ్యంగా సంక్రాంతి అంటే పంటలు ఇంటికొచ్చే వేళ పొలంలో పండే అన్ని రకాల కూరగాయలతోనూ మనం పెద్దలకి నివేదించే నైవేద్యం కాబట్టి మనం ఈ కలకూరను పెద్దలకి ఏ రోజైతే నైవేద్యం ఇస్తారో ఆ రోజు కంపల్సరీగా ఈ కలకూరని వండుతారు ఆంధ్ర సైడ్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వంకాయలు ఉల్లిపాయ దోసకాయ కాలీఫ్లవర్ చిక్కుడుకాయలు దొండకాయ క్యారెట్ చామగడ్డలు కందగడ్డ సొరకాయ క్యాప్సికం టమాటో చిన్న బీరకాయ చాలా లేతగా ఉంది కదా అలాగే కొన్ని బీన్స్ ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మనం మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీరకాయ దోసకాయని మనం చేదు చెక్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ పీల్ తీసేసుకోవాలి ఇక మరోవైపు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడగా బాండి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకోవాలి అయితే ఈ ఆయిల్ని వేడి చేయకూడదు స్టవ్ ఆఫ్లోనే ఉంచాలి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి మనం ఒకేసారి ఓకే అయితే అన్ని వెజిటేబుల్స్ని ఒకేసారి మనం ఆయిల్లో వేసి పెట్టాలన్నమాట ఆయిల్లో వేయించినప్పుడు సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ రాకూడదు అందుకని చెప్పేసి మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని ఒకేసారి బాండీలో వేసేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట అలాగే చిల్లీస్ కూడా చిన్న చిన్న స్ప్లిట్స్ చేసేసి అలాగే టమాటోస్కి బొడ్డు తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి క్యారెట్ని తొక్క చెక్కేసి బంగాళదుంపలు ఎలా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో క్యారెట్ని కూడా మనం అలాగే ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి రెడీగా ఉంచుకున్నాం కదా దాంట్లో డైరెక్ట్గా ఇవి వేసేయచ్చు అలాగే నెక్స్ట్ బీరకాయ బీరకాయని చేదు చెక్ చేయాలండి ఆ తొడిమి దగ్గర ఉన్న పీస్ని కట్ చేసాం కదా దాంట్లో చేదు చెక్ చేసుకోవాలి లేకపోతే కూర అంతా పాడైపోతుంది అలాగే శుభ్రంగా కడుక్కున్న తర్వాత జస్ట్ ఇది చాలా లేతగా ఉంది కాబట్టి పైన వచ్చిన రిడ్జెస్ మాత్రమే తీసేస్తే సరిపోతుంది ఈవెన్గా ఉంటుంది కాబట్టి సో గ్రీన్ కలర్ అంతా పీల్ ఆఫ్ చేయక్కర్లేదు అలాగే చామదుంప దోసకాయ సొరకాయ బంగాళదుంప మొత్తం అన్నీ కూడా తొక్క చెక్కేసుకోవాలి నాకు కూర గుమ్మడికాయ అరటికాయ మునక్కాయ దొరకలేదండి మార్కెట్లో అందుకే వేసుకోలేదు అవి కూడా ఉంటే అవి కూడా వేసుకోవాలి అలాగే చిలకడ దుంప కూడా ఇప్పుడు తొక్క తీసేసిన తర్వాత మరొకసారి వీటిని కడుక్కొని అన్నీ కూడా సేమ్ మనం ఆలు కర్రీకి ఏ సైజులో అయితే కట్ చేసుకుంటామో అదే సైజులో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని సేమ్ ఆనియన్స్ అవి పెట్టుకున్న బాండీలోనే పెట్టేసుకోవాలి ఇక దోసకాయలో మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి అలాగే దోసకాయ చేదుగా ఉందా మామూలుగానే ఉందా అనేది ఒకసారి చూసుకొని కూరలో వేయండి లేకపోతే కూర అంతా కూడా పాడైపోతుంది ఇక ఇదే విధంగా అన్ని వెజిటేబుల్స్ని అలాగే చామగడ్డ దొండకాయ కాలీఫ్లవర్ క్యాప్సికం దోసకాయ చిక్కుడుకాయలు పుచ్చులు ఉన్నాయో లేవో పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని వేయాలండి బెండకాయ ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ముందుగా ఆయిల్లో రెగ్యులర్గా వండినట్టుగా నూనె వేడైన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేయడం అలా చేయకూడదు దీనికి సో ఇప్పుడు ఈ టైంలోనే సరిపడగా 2 స్పూన్స్ సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత దీన్ని మూతతో క్లోజ్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ మగ్గబెట్టుకోవచ్చు అలాగే మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి నేను మర్చిపోయాను సో ఇప్పుడు లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకొని కొంతసేపు 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ పైనుంచి కింద వరకు కలపాలి మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయండి చూసారు కదా ఎల్లో కలర్లో మంచిగా మగ్గి కనిపిస్తున్నాయి కదా మనకి ఇప్పుడు ఈ టైంలోనే మనం సరిపడగా కారం కూడా వేసేయాలి నేను 2.5 స్పూన్స్ వేస్తున్నాను ఎందుకంటే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంత కారం ఉండదు కలర్ కూడా రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేను యూజ్ చేస్తాను అంతా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఈవెన్గా కారం అంతా అన్ని వెజిటేబుల్స్కి పడుతుంది
యాక్చువల్గా ఇది ఏ పెద్దలకి బట్టలు పెడతాము అని అంటాం కదండి, ఆ రోజు ఏ రోజైతే కొంతమంది సంక్రాంతి రోజు చేసుకుంటారు, కొంతమంది కనుమ రోజు చేసుకుంటారు. సంక్రాంతి రోజు చేసుకునే వాళ్ళు ఆ రోజే ఈ కలకూరిని వండుతారు ఆంధ్ర సైడ్. ఒకవేళ కనుమ రోజు చేసేవాళ్ళు అయితే కనుక కనుమ రోజునే ఈ కూరని వండి అన్నం ముద్దపప్పు కలకూర నైవేద్యంగా పెడుతూ ఉంటారు పెద్దలకి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఒకసారి కారంతో కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్కి వాటర్ వేసేస్తే సరిపోతుంది. మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసి మగ్గనిస్తే వాటర్ మనకి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా చిక్కదనం, ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కుక్ అయ్యేయలేవా అనేది ఏదైనా ఒక పీస్ తీసుకొని మీరు దాన్ని ఇలా సర్వింగ్ స్పూన్తో కట్ చేస్తే అది సాఫ్ట్గా కట్ అయిపోవాలన్నమాట. లేకపోతే ఇలా చూసారా ఈజీగా ముక్కలైపోయాయి కదా. సో మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి, జస్ట్ మనం ఆ చిక్కదనం చూసుకోవాలి. అలాగే దింపేసే ముందు కొంచెం బెల్లం, తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. సో బెల్లం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే మొత్తం బెల్లం అంతా కూర అంతటికీ కూడా సరిపడగా పడుతుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం నైవేద్యంగా పెద్దలకి పెట్టేయచ్చు. నేను మా మామయ్య గారికి ప్రసాదాన్ని పెట్టేశాను. ఇవన్నీ కూడా రెగ్యులర్గా సంక్రాంతి అనేసరికి పెద్దల కోసం చేసే పిండి వంటలేనండి. రవ్వ లడ్డు, సున్నుండలు, గులాబీ పూలు, కారపూస, పొంగడాలు, అరిసెలు, పాకుండలు, అలాగే జంతికలు, ఇవన్నీ కూడా ప్రతి సంక్రాంతికి అందరి ఇంట్లో చేసుకునేవి. ఇంకా ఇష్టమైన వాళ్ళు గజ్జికాయలని ఇంకా చాలా రకాలు చేస్తూ ఉంటారు. సో అన్నం వండి ముద్దపప్పు మధ్యలో పెట్టి కలకూరను కూడా పెడతారు. ఇంకా ఇంట్లో ఎవరైతే కొత్త బట్టలు కొనుక్కున్నారో అవన్నీ కూడా పెద్దల దగ్గరే పెట్టి ఆ తర్వాత వేసుకుంటాము కొత్త బట్టల్ని. ఇది మా కనుమ స్పెషల్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.